మిథున రాశి మిథున రాశి వారు ఈ వారం చాలా విషయాలలో కూడా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆదాయ వ్యయాలకు అస్సలు పొంతన ఉండదు అంతకంతకు ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి చెల్లించవలసిన బాకీలకు కూడా ఒత్తిడి పెరుగుతుంది ఇంకా మిథున రాశివారు గత వారాలతో పోల్చుకుంటే ఈ వారం ఖర్చులు చాలా తక్కువనే చెప్పవచ్చు అయితే ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో ఖర్చులు కొంత ఎక్కువగా ఉంటాయి అయితే మీరు చేసేటువంటి ఆర్థిక వ్యవహారాలలో అంత పెద్దమేర లాభాలు రాకపోయినప్పటికీ నష్టం మాత్రం ఏమాత్రం ఉండదు ఇంకా చేసేటువంటి ఆర్థిక వ్యవహారాల నుంచి ఎక్కువగా ఆశించకండి అలాగే మీరు రూపాయి వస్తుంది అనుకున్న దగ్గర ఖచ్చితంగా డెబ్బై పైసల వరకు వస్తుంది కానీ రూపాయికి మించి రాలేదు అనే నిరుత్సాహపడకండి ఇంకా మిథున రాశి వారికి ఈ వారం సహాయం చేస్తాను అని గతంలో వాగ్దానం చేసిన వారు ఈరోజు సహాయం చేయడానికి వెనుకడుగు వేస్తారు అంత సిద్ధంగా ఉండరు అలాగే మిథున వారు వారి యొక్క వ్యక్తిగత విషయాలు ఆంతరంగికమైనటువంటి కుటుంబ విషయాలు ఎవరికీ కూడా వెల్లడి చేయకండి మిథున రాశి వారు చాలా విషయాలలో గోప్యంగా ఉండాలి మీరు మీ వ్యక్తిగత సమస్యలు లేదా ఇబ్బందులను ఇతరుల దగ్గర వెల్లడి చేస్తే దాన్ని ఎదుటివారు ఆసరాగా తీసుకునే ప్రమాదం ఉంది నగదు విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండండి మీ యొక్క బాధ్యతలను ఈ వారం మీరే స్వయంగా చూసుకోండి తప్ప వేరొకరికి అప్పగించి రిలాక్స్ అయ్యే ప్రయత్నం చేయకండి ఉద్యోగస్తులు వారు ఆశించిన పదోన్నతి ఈ వారం దక్కకపోవచ్చు ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఈ వారం పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ వారు ఇంతకు ముందు కన్నా కూడా ఎక్కువగా ఎక్కువగా కష్టపడి పని చేయగలరు అయితే ఉద్యోగంలో చిన్న చిన్న మార్పులు చేసి చేయవలసినటువంటి పనిని సులభతరం చేసుకుంటూ ముందుకు వెళ్ళండి అలాగే ఈ వారం మీరు ఎంత కష్టపడినా కానీ తగిన గుర్తింపు లేదు అనే అసంతృప్తిని కలిగి ఉంటారు మిథున రాశివారు ఈ వారం చేసేటువంటి ప్రయాణాలు కొంత ఆలస్యంగా సాగుతాయి కానీ వెళ్ళినటువంటి పని పూర్తి అవుతుంది మిథున రాశి వారికి ఈ వారం చేసే ప్రయాణాలు ఒక మంచి అనుభవాన్ని ఇస్తాయి ఆర్థిక వ్యవహారాల పరంగా ఊహించినటువంటి ఆకస్మికమైన ఖర్చులు అంతకంతకు పెరుగుతాయి అలాగే ఈ వారం మిథున రాశి వారు చెల్లించవలసిన బాకీల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతుంది సన్నిహితుల యొక్క ప్రోత్సాహం కారణంగా ఈ వారం ఖర్చులు ఎక్కువగా చేస్తారు ఇంకా మీ ఆరోగ్యం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా ఈ వారం మీ ఆరోగ్యం విషయంలో అస్సలు నిర్లక్ష్యంగా ఉండకండి చిన్న చిన్న అనుమానాలు సమస్యలు ఉన్నా కానీ దానిని అప్పటికప్పుడు ఆరోగ్యపరంగా పరిష్కరించుకోండి తగ్గించుకునే ప్రయత్నం చేయండి కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన మీకు కొంచెం భిన్నంగా అనిపిస్తుంది ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి అలాగే కుటుంబ పరంగా ఒక విషయం మీ చేయి దాటిపోతుంది అనేటువంటి అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇంకా దగ్గర వారితో మీరు ఇష్టపడేటువంటి వ్యక్తులతో ఎక్కువ సమయాన్ని గడపలేకపోతారు దాంతో అభిప్రాయ భేదాలు పెరుగుతాయి అలాగే ఈ వారం మిథున రాశి వారు ఇంతకు ముందు కన్నా కూడా ప్రతి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి పెద్ద మొత్తంలోని పెట్టుబడులు కానీ షేర్స్ కొనుగోలు దిశగా కానీ ప్రయత్నం చేయకండి అలాగే ప్రశాంతంగా ఆలోచించి ప్రశాంతంగా పనులను కనుక మీరు పూర్తి చేయగలిగితే ప్రతి విషయంలో కూడా మెరుగైన ఫలితాన్ని చూస్తారు వ్యాపార రంగానికి చెందిన మిథున రాసేవారు ముందు కన్నా ఎక్కువగా కష్టపడాలి అలాగే మీరు ఇంతకుముందు ఏ పద్ధతిలో అయితే వెళ్తున్నారో అదే పద్ధతిని కొనసాగించండి తప్ప కొత్త ప్రణాళిక కొత్త పద్ధతుల జో జోలికి అస్సలు వెళ్ళకండి ఇంకా వ్యాపార మీరు చేసిన తప్పిదాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి ఇంకా ఈ వారం మిథున రాశి వారు వారి ఇష్ట దేవతారాధనను అస్సలు మర్చిపోకూడదు ఆధ్యాత్మికంగా ఈరోజు మీరు ఎంత దైవ భక్తి కలిగి ఉంటారో అంత దైవ అంట మీకు ఉంటుంది ఇంకా మీ వాహనం విషయంలో జాగ్రత్తగా ఉండండి వాహనం దొంగతనానికి గురయ్యే ప్రమాదం ఉంది ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి